ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. ఏమండి వాతావరణం పండుగగానే ఉంది కానీ మనుషులు మాత్రం బిగిసిపోయి ఉన్నారు. చాలా సంతోషం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. దేవునికి సన్నిధిలో మనం ఆయన మాటలు ఆలకించడం అనేది అది ఎంతో దేవునికరం, అది ఎంతో ఆశీర్వాదకరం. ఒక యవనస్తుడు ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడంట. ఏ ఉద్యోగం కూడా చెక్కట్లేదు, చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో ప్రతి రోజు కూడా న్యూస్ పేపర్ లో ఏదైనా యాడ్ వచ్చిందేమో, ఏదైనా ఒక అవకాశం దొరుకుతుందేమో న్యూస్ పేపర్ లో వెతుకుతున్నాడు. కానీ న్యూస్ పేపర్ లో ఉన్నవి కూడా తనకు చెక్కట్లేదు. ఒకరోజు ఆదివారం దినాన వచ్చిన న్యూస్ పేపర్ లో చూసినప్పుడు జూలో జాబులు ఉన్నాయనే విషయాన్ని విన్నాడంట ఒక యవనస్తుడు. అయితే జూలో ఏం జాబులు ఉంటాయి? జంతువులను ప్రదర్శించే ఆ యొక్క కారాగారాల్లో ఉన్న జంతువుల మధ్య ఏ జాబ్ ఉంటది అని జాబును వెతుక్కుంటూ ఆ ఉద్యోగం కోసం ఆ వ్యక్తి ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఉద్యోగం. ఎందుకు తనకు ఉద్యోగం కావాలంటే, తన తండ్రి పరిస్థితి బాగాలేదు, అనారోగ్య పరిస్థితి, తన చెల్లి పరిస్థితి బాగాలేదు, తనకి వివాహం చేయాలి, తన అమ్మగారు మేమేదో తెస్తే అమ్మ ఏదో వండుతుంది, నాన్న ప్రస్తుతం ఏమీ తెచ్చే పరిస్థితిలో లేడు, కాబట్టి నేనేదో నాకు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని బట్టి నేను నా ఇంట్లో ఏదో పోషణహారానికి ఏదో డబ్బులు సంపాదించుకుంటే మా ఇంట్లో వాళ్ళు ఏదో పోషించబడతారని చింత హృదయంలో చాలా ఎక్కువ ఉంది. ఉద్యోగం ప్రయత్నంలో పడగా ఆ జూలో జాబులు ఉన్నాయనే విషయాన్ని తెలిసి జూకు వెళ్తాడు. జూకు వెళ్ళినప్పుడు ఆ యొక్క జూలో ఉండే ఆ యొక్క జంతువుల ప్రదర్శన కలిగే జాబులు ఉన్నాయని కదండి, ఉద్యోగాలు ఉన్నాయట కదా, వాళ్ళు ఉద్యోగం ఇస్తారా అని అడిగితే వెంటనే అక్కడున్న జూ యజమాని ఏం చెప్పాడనంటే, మా దగ్గర ఒక చింపాంజీ ఉండదయ్యా, ఆ చింపాంజీలా నువ్వు నటించాలి అని అన్నాడంట. ఉద్యోగంలో ఏంటి ఉద్యోగం ఏంటంటే చింపాంజీ అంటే ఒక కోర్టు ఒక పెద్ద చింపాంజీ ఉండేది. అయితే ఆ చింపాంజీలా నువ్వు నటిస్తే చాలు, ఎందుకంటే ఆ చింపాంజీ బతుకునేటప్పుడు దాని వల్ల అది ఒక్కదాని వల్ల చాలా మంది వ్యక్తులు చూడడానికి వచ్చేవాళ్ళు, అది చేసే వికృత వేషాలను చూసి అనేకులు ఆకర్షితులయ్యి మాకు ఉద్యోగం మా యొక్క వ్యాపారం చాలా పెరిగేది, అయితే చచ్చిపోయింది, దానిలా నువ్వు నటించాలయ్యా అని అన్నారంట. అయితే ఈ అబ్బాయి ఏం చేయడం మొదలు పెట్టాడంటే, అయ్యో నేను ఇలా చేయగలనా చేయలేను, వెళ్ళిపోతానండి, నేను చేయలేనండి, నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపోతావంటే వెళ్ళిపోవు, అయితే నువ్వు చేస్తావంటే నాకు నీకు 10,000 ఇస్తాను అన్నాడంట. ఇప్పుడు తనకు కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి కదా. డబ్బుల కోసం ఇప్పుడు ఏం చేయడం ప్రారంభించాడు? చింపాంజీలా నటించడం ప్రారంభించాడు. ఎలా నటించాడంటే ఈ జూ యజమాని ఒక వస్తువులు ఇచ్చింది. అచ్చు చింపాంజీ ఎలా ఉంటుందో, ముఖానికి మాస్క్, కాళ్ళు చేతులకి శరీరానికి బట్టలు, చింపాంజీ ఆ యొక్క తోలంతా కూడా ఆ అబ్బాయి ధరించుకొని చింపాంజీ ఎగురుతున్నట్లు, ఇక కొమ్మించి ఆ కొమ్మదికి, ఆ కొమ్మించి ఈ కొమ్మదికి ఎగురుతున్నట్టు ఎగురుతా ఉన్నాడు. వింత చేష్టలన్నీ చేస్తున్నాడు కదా, మనిషికి కొద్ది తెలివితేటలు ఎక్కువ కదా, చింపాంజీకి ఉండే తెలివితేటలు కంటే ఇంకా తిక్కగా ప్రవర్తిస్తున్నాడు. గోక్కుంటున్నాడు, అరుస్తున్నాడు, వెక్కులు ప్రేస్తా ఉన్నాడు, చాలా ఆనందంగా ఆ ప్రేక్షకులు అందరినీ కూడా సంతోషపరుస్తా ఉన్నాడు. ఇలా ఒక ఆదివారం పూట్ల ఒక జూ చూడడానికి ఒక చాలా మంది యవనస్తులు వచ్చారు, చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ చింపాంజీ ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఊరుతుంటే చాలా సంతోషంగా గమనిస్తా ఉన్నారు. ఈ చింపాంజీ బలే గుర్తుంది, బలే మాట్లాడు, బలేగా నవ్వుతా ఉంది అని చెప్పి ఆ చింపాంజీ వైపు చూస్తా ఉన్నారు. అయితే ఇలాగా మనోడు ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు కొమ్మకి ఎగురుతుంటే ఆ యొక్క చెట్టు కొమ్మ జారి సింహం భూమిలో పడ్డాడంట. సింహం భూమిలో పడి ఎలా ఉంటది పరిస్థితి? అప్పుడు ఎలా ఉంటాడు? వీడు మనిషి కదా, వాడు పడ్డది ఎక్కడ? సింహం భూమిలోని. అయ్యో ఉద్యోగం కోసం వచ్చానే, నా పని అయిపోయింది, ఉద్యోగం కోసం వచ్చాను, ఈ ఉద్యోగం చేస్తే మా ఇంట్లో మా తల్లిదండ్రులను పోషించవచ్చు, అంతేకాదు మా అక్క చెల్లెండ్రుల్ని మా చెల్లికి నేను వివాహం చేయించవచ్చు అని చెప్పి ఎంతో సంతోషించాడు. కానీ ఏమైంది? ఎక్కడ పడిపోయాడు? సింహం భూమిలో పడిపోయాడు. సింహం దగ్గరికి వచ్చేస్తుంది, చంపైపోతా ఉందండి, నేను చచ్చిపోతా ఉన్నాను, నాకు ఇంకా ఆశలు లేవు, నా జీవితం ఇంకా అయిపోయింది అని ఎంతో భయపడిపోతా ఉన్నాడు, ఎంతో కృంగిపోతా ఉన్నాడు. ఆ సమయంలో తనకు వచ్చిన సమస్య తెలుసా? సింహం దగ్గరికి వచ్చేస్తా ఉంది. దగ్గరికి వచ్చి ఒకేసారి వచ్చి గుండె మీద ఆ యొక్క చింపాంజీ గుండె మీద గట్టిగా పంజాతో కొట్టి, రే గట్టిగా అక్కడ అరిస్తే నీ ఉద్యోగం నా ఉద్యోగం ఊరిపోతుంది అనంట. అంటే అర్థం ఏంటి? ఆ జూలు అందరూ ఎవరట? జూలు అందరూ మనుషులే పని చేస్తున్నారు. వాస్తవానికి ఆ జూలో జంతువులు లేవు, మనుషులే జంతువు వేషాలు వేసుకుని నటిస్తున్నారు. ఆలోచన చేయండి, నేటి దినాన మానవ వ్యవస్థ అలాగే ఉంది. ఆలోచన చేయండి, మానవుడు తన జీవితంలో బయటికి ఎంతో బాగున్నట్లు తన జీవితం గడుపుతూ ఉంటాడు, కానీ లోపల ఎన్నో అబద్ధాల చేత, ఎన్నో ప్రయత్నాల చేత ఎన్నో అబద్ధాలను బయటికి చూపిస్తూ ఉంటాడు. లోపలికి చాలా బాగున్నట్టుంటాడు, కానీ బయటికి అదొక రూపం, లోపల ఒక వేషం, ఇంట్లో ఒక వేషం, బయట మరో వేషం. వాస్తవానికి కథ అంతా ఒకటే. లోపల ఈ వ్యవస్థ ఇలా కొట్టుమిట్లాడుతూ ఉంది, ఇలా వెళ్తా ఉంది. మానవుడు చేయొద్దన్న పనిని తన జీవితంలో చేస్తా ఉన్నాడు, చేయకూడని పనిని తను చేస్తా ఉన్నాడు, చేయాలనుకుంటే దాన్ని చేయలేకపోతా ఉన్నాడు. సమస్య లేదంటారా? ఆలోచన చేయండి, ఇంట్లో ఎప్పుడు కూడా నువ్వు అబద్ధం ఆడమని నిశ్చయించుకుంటావు, కానీ అబద్ధం ఆడేస్తా ఉంటావు, ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు, ఏమమ్మా
మీ భర్త ఎత్తికి ఎత్తలేదు ఫోను, మీ భర్త కోవచ్చు కదా అంటే ఆయన మంచం కింద ఎక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ ఫోన్ ఎత్తొద్దు అతితో అప్పులు బాధ, ఎవడు పడాలి బాబు నువ్వే మాట్లాడు ఏదో పంపించే అని చెప్పి అలా ఆవిడకి ఇచ్చేస్తారు ఫోను. పిల్లవాడు వింటాడు ఈ మాట, అంటే అబద్ధాలు ఆడొచ్చు అన్న మాట అని నేర్చుకుంటాడు ఆడిను. కుటుంబ వ్యవస్థలో అబద్ధాల మూట చాలా దారుణం. అంతేకాదు జీవితంలో చెయ్యకూడని ఆలోచనల చేత పిల్లలతో రుద్దుతూ ఉంటారు. అబద్ధాలు ఎలా ఆడాలో వాళ్ళకి ఏమి గుణపాఠాలు లేకపోతే స్కూల్లో బోధించిన అవసరం లేదు. వాళ్ళకి అబద్ధాలు ఎలా ఆడాలో వాళ్ళకు పుట్టుకతోనే వాళ్ళ జీవిత విధానంలోనే క్రమాల్లో అబద్ధాలు ప్రారంభమైపోతా ఉంటాయి. మోసగించడం అనేది మరి ఎక్కడ వాళ్ళు నేర్చుకునే అవసరం లేదు. నువ్వే నీ భార్యను చాలా సార్లు మోసగిస్తావు, నువ్వే నీ భర్తను చాలా సార్లు మోసగిస్తావు, నువ్వే నీ ఇంటిని వాళ్ళని మోసగిస్తావు. నీ పిల్లోడు మోసగించడం ఎక్కడో నీకు నేర్పించిన అవసరం లేదు, వాడు నీ దగ్గరే నేర్చుకుంటాడు వేషాలు ఎలా వేయాలో. మానవ వ్యవస్థ అబద్ధాలు ఇక పుట్టలా తయారైపోయింది. బయటికి చాలా బాగున్నట్లు అందరి ముందు బాగానే ఉంటాడు, కానీ లోపల మాత్రం అబద్ధాలను దాచుకొని బ్రతుకుతా ఉన్నాడు. అవే పిల్లల జీవితాల్లో అవి దిష్ట వేసుకొని కూర్చుంటున్నాయి. మా పిల్లలు బాగా చదవట్లేదండి అని లెటర్లు వస్తాయి ఇంటికి. సమస్య ఎక్కడుంది? నీ పిల్లల్లో కాదు, నువ్వు పెంచిన విధానంలోనే. నువ్వు పెంచిన విధానంలోనే కాదు, వాస్తవానికి మానవుడి జీవితంలోనే పాపం అనేది ఉంది. ఈ పాపం అనే దాని గురించి ఆలోచన చేసినట్లయితే నువ్వు చేయాలనుకుంటున్న దాన్ని చేయలేకపోతున్నావు, నువ్వు చేయకూడదు దాన్ని నువ్వు చేస్తా ఉన్నావు. మామిడి చెట్టు అది మామిడి పళ్ళు ఇస్తుంది కాబట్టి అది మామిడి చెట్టు కాదు, కానీ అది మామిడి చెట్టు కాబట్టి అది మామిడి పళ్ళు ఇస్తుంది. నీకు అర్థమవుతుందా? దానికి గుణమే అది. వాస్తవానికి మానవుడి జీవితంలో తను వాస్తవానికి పాపం చేస్తున్నాడు కాబట్టి అది మంచోడు కాదండి, వాడు ఆ పని చేస్తున్నాడు కానీ అది చెడ్డోడండి, అది అసలు ఏమాత్రం కూడా వాళ్ళు మంచి గుణాలు లేవండి అని అంటావు. వాస్తవం వేసి తెలుసా, అసలు నీ పుట్టుకే పాపం. మానవ వ్యవస్థని మానవ జీవితాన్ని ఎలుగుతుంది పాపపు లక్షణం. మానవుడు తన జీవితాన్ని భద్రపరచుకోలేకపోతా ఉన్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, తన తనని నిదానించుకోలేకపోతున్నాడు, తన తనని ఏ విధంగా సమకూర్చుకోవాలి అర్థం కావట్లేదు, ఏ విధంగా తన తనని మంచి స్థితిగా పెట్టుకో తనకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకరి మీద ఒకరికి పడదు, ఒకడంటే ఒకరికి పడదు, ఒకడంటే ఒకరికి ద్వేషం, ఒకడంటే ఒకరికి కక్ష, ఒక సాటి వ్యక్తితో సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి, సాటి వ్యక్తిని అర్థం చేసుకోలేని పరిస్థితి. అవసరాలు ఉన్నప్పుడు బాగా వాడుకుంటారు, అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వెవడురా అని అంటారు. ఇది మానవ కుటుంబ పరిస్థితి. మానవుడు పుట్టుకతోనే తన స్వభావంలో అనేక పాపం చేత తన వ్యవస్థని పాడు చేసుకుంటా ఉన్నాడు. డబ్బులు బాగా సంపాదించుకుంటున్నాడు, నాగరికతలో ఎంతో పురోగతిని సంపాదించుకుంటున్నాడు, తన జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చుకుంటున్నాడు, కుటుంబ రంగాన్ని ఎంతో పైదశకు తీసుకెళ్తున్నాడు, నాలుగు రాళ్ళు నా వెనకతలు ఉన్నాయి అనుకుంటున్నాడు. వాస్తవానికి డబ్బులు ఎంత అయితే సంపాదించుకుంటున్నాడో ఈ హృదయంలో తన చిన్ననాటి నుండి తన చనిపోయేలోపు తన కుటుంబం తన యొక్క హృదయంలో డబ్బుని సంపాదించుకునేటట్లుగా పాపం కూడా సంపాదించుకుంటున్నాడు. పాపం కూడా మోటలు మోటలు పెరుగుతూ ఉంది, పాపం కూడా లోపల ఎంతో ఎంతో పెరుగుతూ ఉంది. ఆస్తిని కూడబెట్టుకున్నట్లు పాపాన్ని కూడబెట్టుకుంటా ఉన్నాడు. ఆలోచించండి, మానవుడి పరిస్థితి ఎంతో ఎంతో దూరంగా ఉంది. ఇటువంటి హృదయం చేత, ఇటువంటి తలంపుల చేత, ఇటువంటి భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ మానవ వ్యవస్థ దేవుణ్ణి చేరుకోవాలనే ప్రయత్నం చేస్తే దేవుడు అందుకుంటాడా? అసలు దేవుడు ఎవరని మన ఉద్దేశం అనేది మనం ఆలోచించాలేమో. మనం ఎవరో తెలుసుకున్నాం, మానవుడి పరిస్థితి ఏంటండి అనేది మనం తెలుసుకున్నాం. మానవుడి పరిస్థితి ఏంటండి అనేది మనం తెలుసుకున్నాం. మానవుడి యొక్క వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేస్తాం. లోపల ఎంత దాచుకున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగాం. మానవుడు బయటికి ఏం చేస్తున్నాడు అనేది మనం బాగా అర్థం చేసుకున్నాం. అయితే మానవుడు సంతోషంగా ఉంటున్నాడా? ఆలోచన చేయండి. ఇటువంటి స్వభావం కలిగిన మానవుడు దేవుణ్ణి చేరుకోగల భక్తి ఎంతో ఉంది. అందుకే మన భారతదేశంలో భక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకున్న భక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, ఏ దేశస్థులు కూడా లేదు. అందుకే మనకి ముక్కోటి దేవతలు, అందుకే మనకు ఆ దేవతల్ని మనం పూజించాలని ఆరాధించాలనే చింత మన ఆశలో ఎంతో ఉంది. దేవుణ్ణి నేను చూడాలని, దేవుణ్ణి పొందుకోవాలని, దేవుని దగ్గర ఏదో నేను కోరుకోవాలనే ఆశ మానవుడి జీవితంలో తప్పిస్తా ఉంది. ఎందుకనంటే లోపల అపరాధ భావం, చేసిన పాపాలన్నీ కడిగేయాలంటే ఏదో బలర్పించాలి. అది మన యొక్క మన భారతదేశంలో కాదు, మన పితరుల జీవితంలో వాళ్ళకు వచ్చిన తలంపు ఏంటంటే బోల్డ్ అర్పించడం ద్వారా మనం మన పాపాన్ని పోగొట్టుకోగలమని ఆలోచించే వాళ్ళు పెట్టారు. ఎంతో చింత కదండి, మన భారతీయులకే కాదు మన ఊర్లో కూడా మనం బలి అర్పిస్తున్నాం చాలా సార్లు. ఎందుకనంటే మన పాపం పోవాలని. ఆలోచించేయండి, పాపం పోవాలని, హృదయంలో మంచి జరగాలని, హృదయంలో ముక్కులు తీరాలని మనం బొల్లనైతే అర్పిస్తున్నాం, కానీ మళ్ళా మరుసటి రోజు నువ్వు పాపం చేయట్లేదా? ఆలోచించేయండి. పాపం అనంటే మీ అందరూ నా వింతగా చూస్తున్నారు, కొట్టినట్లున్నారు ఇక్కడ ఉన్నాను. ఆలోచించేయండి, పాపం అంటే మరొకటి ఏదే కాదు. మనం ఏదైతే ఒక మనిషికి నచ్చని విధంగా నీ ఇంటి వ్యక్తికి లేకపోతే దేవుడు చెప్పే పనికి దూరంగా నువ్వు ఉన్నట్లు చేసిన తప్పు ఏదైనా ఉన్నట్లయితే పాపమే.
ఒక చిన్న పిల్లవాడికి చెప్తాం, అరే ఆ యొక్క టీవీ మీద బెల్లం పెట్టాను తినవాకరా తింటే నీకు దగ్గు వస్తుందా అని చెప్తాం, పొద్దునేసరికి కామడదు, విరా తిన్నవరా బెల్లం ఆడు పెట్టింది అని అంటే వాడు అంటాడు తినలేదే అసలు బెల్లం ఎక్కడ ఉంది అని అంటాడు. వాడు వాడికి ఎవరు నేర్పించారు అది కట్టే సార్? ఎవరు నేర్పించారు అది వారికి? అబద్ధం ఆడమని ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించిన అవసరం లేదు అబద్ధాలు. వాడు అది తప్పు చేస్తాడు, నువ్వేం చేస్తావు తప్పు చేస్తావు నాకే తెలియదు నా అబద్ధం చెప్తావరా, అక్కడ నీకు ఎలా అందకుండా నువ్వు దాన్ని అంది నువ్వు తీసుకున్నావు నేను చూసానరా, నువ్వు ఏమంటావా అని నేను అడిగానరా, కానీ నువ్వు అబద్ధం ఆడతావు నా దగ్గర అబద్ధం ఆడతావా అని చెప్పి బెల్ట్ పెట్టుకోవడం లేకపోతే కర్ర పట్టుకున్న చదువు పడతారు. ఎందుకు? నువ్వు తప్పు చేసావురా అని అలం చేయండి. సాటి వ్యక్తికే కాదు కుటుంబంలోనే మన జీవన విధానంలోనే ఎన్నో పొరపాట్లు ఒక అబద్ధంగా మొదలవుతుంది, దొంగతనంగా మొదలవుతుంది, దొంగతనం అది ఇంకా పెద్ద భయంకరంగా పాపంగా తయారవుతా ఉంటది. నేను చెప్తున్న విషయాలు ఇవి సర్వసాధారణంగా ఎవరు చేయట్లేదా అని అనుకుంటాం, అంటే ఇవన్నీ మేము మా కళ్ళ ముందు పట్టలేనట్టుగా వెళ్ళిపోతున్నాయండి, మేము పెద్ద పట్టించుకోవడం అవసరం లేదండి అన్నట్లు మాట్లాడు మనం అనుకుంటా ఉన్నాం. తప్పు చేసిన వారికి శిక్ష తగలాలి అనుకుంటాం, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా కీడు తగలాలి అనుకుంటాం. ఆలోచించండి మనం చేసిన పాపాలకి దేవుడే ఒకవేళ శిక్ష విధించాలంటే ఎంత పెద్ద శిక్ష దేవుడు వేయాలి, ఎంత పెద్ద శిక్ష దేవుడు విధించాలి మనకి? ఆలోచన చేయండి. అందుకే మానవుడు బలి అర్పించడం మొదలు పెట్టాడు. ఒక ప్రాణం తీస్తే మరొక ప్రాణం నాకు వస్తుందేమో, నా పాపం అంతా పరిహరించబడాలి, నా పాపం అంతా పోవాలంటే నేను బలిని అర్పించాలని తను ఒక విధానాన్ని కోరుకున్నాడు. రెండవసారి ఏం కోరుకున్నాడంటే తను భక్తి మార్గాన్ని తను కోరుకున్నాడు. తర్వాత తను తన మార్గంలో ఎవరైనా నాకు సహాయకం చేస్తే నాకు బాగుండే అనే గురు మార్గాన్ని కోరుకున్నాడు, స్వామి మార్గాన్ని కోరుకున్నాడు. దేవునితో నేను కలిసిపోతే అంతేకాదు నేను దేవునిలో నిలవైపోతాను అనుకున్నాడు, నేనే దేవుణ్ణి అయిపోతాను అనుకున్నాడు. నేను దేవుని భక్తుని నీళ్ళలో నీలమైపోవాలి, పరమాత్మతో నా హృదయం నీలమైపోతే ఇదిగో నేనే దేవుణ్ణి, స్వయం బ్రహ్మ లేకపోతే అహం బ్రహ్మ నేనే అని అనుకున్నాడు. అందుకే పితృలు ఒకరోజు ఇలాగా పాటలు పాడడం ప్రారంభించారు, అసతోమా సర్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ, తమసోమా జ్యోతిర్గమయ, అయ్యో మేము తమస్సులో ఉన్నాము, అయ్యో మమ్మల్ని మేము చీకట్లో ఉన్నాము, సత్య అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని మేము చీకట్లో ఉన్నాము అంధకారంలో ఉన్నాము, మమ్మల్ని వెలుగే నడిపించు, తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ, మేము చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాం, మారిన పరిస్థితి చనిపోయిన తర్వాత మరొకటి ఇంకేమి ఉంది, మాకు స్వర్గాన్ని తెచ్చావా అని దేవుణ్ణి బతిమలాడడం ప్రారంభించారు. అసత్యంలో ఉన్నాము మమ్మల్ని సత్యంలో నడిపించవా, మా జీవిత విధానం మాకు అర్థమైంది, ఎక్కడో మాకు తృష్ణ, ఎక్కడో మా హృదయంలో వేదన మమ్మల్ని వెంటాడుతూ ఉంది, మేము ఏదైతే చేయకూడదని చేస్తా ఉన్నాము ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించవా ఓ భగవంతుడా, ఓ ఓ భగవంతుడా ఎక్కడున్నావు, మా హృదయంలో ఉండే పాపాన్ని తీవా, మేము భరించలేకపోతున్నాం అని చింత ఎక్కువైపోయింది. మేము మా జీవితంలో ఉండే పాపాలని ఎలా తీసివేసుకోవాలి, మా హృదయంలో ఉండే పాపాలని ఎలా కడుక్కోవాలని మంచి ఉద్దేశం అంటారా కాదంటారా? అది ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మానవుడికి అది రావడం మంచి ఉద్దేశం అంటారా కాదా? బయటికి చెప్పకపోయినా పాపాలని కడుక్కోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, చేయలేని ప్రయత్నం అంటే ఏమీ లేదు. ఎంత డబ్బును వెచ్చిస్తా ఉన్నాడు, ఎంత డబ్బును వెచ్చించి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు తన జీవితం, ఆ విధంగా ప్రయత్నాల చేత తన జీవితాన్ని సంరక్షించుకోవాలనే ప్రయత్నాల్లో మునుగుతా ఉన్నాడు. ఇది మానవునిక చింత, మానవునిక బాధ, తన హృదయము బాగుపడాలని, తన హృదయము మంచి బాటలోనికి వెళ్ళాలని. అయితే ఆలోచన చేయండి, దేవుడు మానవుణ్ణి అలా విడిచిపెట్టలేదు. మానవుడు తన ప్రయత్నాలు తను చేయటం చేస్తా ఉన్నాడు, కానీ తన జీవితంలో పాపం మాత్రం ఏ విధంగా క్షమించబట్టలేదు అనే విషయం తనకు అర్థమయ్యింది. అందుకే దైవ మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుడై ఉండి, సాక్షాత్ దేవుడై ఉండి నరలోకదారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆలోచన చేయండి, దేవుడు ప్రేమామయుడిగా తిరిగి మనల్ని ఆయనతో కలుపుకోవడానికి, ఆయన తన చేయ మనకిచ్చి మనకి అందించి మనల్ని పాపంలో నుండి పైకి ఎత్తడానికి, పాపంలో నుండి మనల్ని పైకి తీసుకురావడానికి, పాపంలో నుండి మన బ్రతుకుల్ని వెలిగించడానికి, అసత్యంలో నుంచి దేవుడు సత్యంలోనికి తీసుకురావడానికి, అంతేకాదు మృత్యు పరిస్థితుల్లో నుంచి మానవుడి జీవితాన్ని దేవుడు ఎత్తి పైకి నిలబెట్టడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? దేవుడే భూమికి దిగి వచ్చాడు. ఆలోచన చేయండి, ఒక గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి త్రావాలు చూపించలేడు. నీ కుటుంబంలో నీకు నీవుగా నీ కుటుంబాన్ని మంచి త్రావాలకు తీసుకెళ్ళలేవు. నీ నీ కుటుంబ వ్యవస్థనే కాదు, నీ జీవితాన్ని స్వతహాగా మంచి త్రావాలకు నువ్వు తీసుకెళ్ళలేవు.
నీ వల్ల కాదు, అది నీ ఆ సమస్య నుంచి నీకు నీవు కానీ నువ్వు రాలేవు. నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు కానీ విఫలమే. ఏదో ప్రయత్నం చేస్తే చాలు, ఏదో ప్రయత్నం చేస్తే చాలు అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, విఫలమే కనిపిస్తుంది. ఎందుకనంటే నువ్వు చేసే ప్రయత్నంలో పాపం ఉంది, మన స్వభావంలో పాపం, మన ఆలోచనలో పాపం, నిన్ను నడిపించాలనుకున్న వ్యక్తిలో పాపం. నిన్ను ఒక గుడ్డివాడు గుడ్డివాడికి త్రాగ చూపించలేడు. ఎందుకంటే ఇద్దరు కలిపి వెళ్ళి గుంటలో పడతారు. ఇదిగో ఒక పరిశుద్ధుడు, ఒక పాపం లేని వాడు, జన్మతః కర్మతః పాపం లేని వాడు ఎవడైనా ఉన్నాడనంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈ లోకంలోనికి కన్యకగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తాను రక్తి చేసుకొని మనుషుల యొక్క స్వభావాన్ని ఆయన మనుషుల యొక్క పోలికగా పుట్టి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడు స్వయాన భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, దేవుడు ఒక పైనుండి ఓ పాపం చేసిన ప్రజలారా మీ పాపము క్షమించబడాలని పయనించి ఒకవేళ ఆయన తదాస్తు అని అంటే, దేవుడు నీ పట్ల ప్రేమను ఏ విధంగా వ్యక్తపరచలేంట్లు నీకు అర్థం కాదు. దేవుడు అలా నడిస్తే నీకు మళ్ళా కామనే, మళ్ళా తిరిగి నీ పాపాలను మళ్ళా నువ్వు కంటిన్యూ చేసుకుంటావు. కానీ ఆలోచించలేండి, దేవుడు పరలోకము నుండి అంటే ఆయన తనకున్న స్థానం నుండి విడిచిపెట్టి నీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా. ఎందుకు రావాలి, ఆయనే ఎందుకు రావాలి అని అంటే, ఇదిగో ఒక సాటి వ్యక్తికి సహాయం చేయగలిగేవాడు మనిషే. అందుకే ఒక సాటి వ్యక్తికి సహాయాన్ని అందించగలిగాడు దేవుడే. దేవుడే దైవమానుడిగా దిగి వస్తేనే కానీ సాటి వ్యక్తిలో ఉండే పాపాన్ని దేవుడు ఆ దైవమానవుడు తప్ప మరొకరు ఎవడు కూడా తీయలేడు. ఆలోచించండి, ఒక రోడ్డు మీద కొన్ని చెములు వెళ్తా ఉన్నాయట. చెములు వెళ్తా ఉంటే ఏనుగులు వచ్చేస్తా ఉన్నాయి, ఏనుగులు వచ్చేస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏనుగులు వచ్చేస్తా ఉన్నాయి, నువ్వు ఆ చెములకు చెప్పాలనుకుంటున్నావు, చెముని ఎలా పట్టుకుంటే చాలు చచ్చిపోద్దని చెములకు చెప్పాలనుకుంటున్నావు, చెములు చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్తుంటే చెములకు అర్థం కావట్లేదు. ఇలాగ నువ్వేం చేయాల్సి వచ్చింది అని అంటే, నువ్వేన్ని ప్రయత్నం చేసినా అవ్వట్లేదు. నువ్వు చెమగా మారి చేమక భాషలో నువ్వు చెప్తేనే కానీ చెమకి అర్థం కాదు. అయ్యా ఏనుగులు వచ్చేస్తాయి, తొక్కేస్తున్నాయేమో, చచ్చిపోతావు నువ్వు అయిపోయింది అని నువ్వు ఎంత అరిసినా చెవలు కనబడవు. దేవుడు సాక్షాత్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మహిమను విడిచిపెట్టి మానవుడు మధ్యలోనికి మానవుడిగా వచ్చి మానవుడు జీవించే విధానాన్ని ఆయన చూపించి పాపం లేని పవిత్రమైన బ్రతుకుని ఆయన చూపించి ఆ పవిత్రమైన రక్తాన్ని నీకోసం చిందించకపోతే, ఆ రక్తం నీ జీవితంలో ప్రోక్షించబడకపోతే, ఆ రక్తం ఆ పవిత్రమైన రక్తంలో నువ్వు కనబడకపోతే, నీ జీవితాన్ని కడుక్కోకపోతే ఆ యొక్క రక్తంలో నీ జీవితం బాగుపడుతుంది. అందుకే దేవుడే దైవమానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుడు చేస్తున్న ప్రతి పాపాన్నంతటిని కడగడానికి ఆ పరిశుద్ధమైన రక్తం అనేది చిందించబడాలి, పవిత్రమైన రక్తం చిందించబడాలి. అంతేకాదు ఆ దేవుడు తన యొక్క శరీరాన్ని నీకోసం నా కోసం ఆయన చిందించాడు. ఆయన పవిత్రమైన రక్తము మన పాపం అన్నిటి నుంచి కూడా అది విడిపించగలదు. ఆ పవిత్రమైన రక్తము మన పాపముల నుండి పవిత్రులుగా చేయగలడు. ఎందుకనంటే ఆయన నీ నా పాపం కోసం కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణం అమూల్యమైన ప్రాణము, అది పవిశుద్ధమైన ప్రాణము, పవిత్రమైన ఆ రక్తం చేత మన జీవితాలను ఆయన కడగాలనుకున్నాడు. ఇది దేవుని యొక్క మాట. మానవ వ్యవస్థ కూలిపోయింది అని చెప్పాం. పాపం చేత మానవుడు దేవుణ్ణి చేరుకోవడం అనేది చాలా కష్టము అని ఆలోచన చేస్తాం. ఇక్కడే ఉన్నారా, ఇక్కడే ఉన్నారమ్మా, చూడండి, మానవుడు తన పాపం చేత దేవుని చేరుకోవడం చాలా కష్టం అని ఆలోచన చేస్తాం. అందుకే సాక్షాత్ ఎవరు రావాలి భూమి మీదకి, దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుని యొక్క రక్తంలో ఉండి ఈ పాపాన్ని అంతటినీ కడగాలంటే దేవుడే తన రక్తాన్ని మన కోసం కలవరసుడు చిందించాలి అని విషయం మనకి దేవుడు వాక్యం చెప్పబడతా ఉంది. అందుకే సాక్షాత్తు దేవుడే పరమును విడిచి భూమి మీదకి వచ్చాడు. అది ప్రేమామూర్తిగా ఆయన తన సిలువలో తన రక్తాన్ని మన కోసం కాచాడు. ఇంకా నా ముందు 10 నిమిషాలు ఉంది, నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారు ఒక దినాన ఆయన ఒక గలిలయ మార్గం గుండా ప్రయాణం చేస్తుంటూ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. గలిలయ అద్దరి అవతల, గలిలయ యొక్క సముద్రం అవతల ఒక ఆయన చాలా ఆ దయ్యముల చేత పిడిగిపడతా ఉన్నాడు. ఇంతక డాడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా బైబిల్ గ్రంథం లోకాసు వార్త ఆ యొక్క 7 మనకి ఈ మాటలు కనిపిస్తా ఉంటాయి. 8:26 నుంచి మనకు కనిపిస్తూ ఉంటది. గలిలయ సముద్రం అద్దర ఒక ఆయన చాలా 2,000 దయ్యాల చేత పీడింపడతా ఉన్నాడంట. ఆలోచన చేయండి, ఒక దెయ్యం ఒక వ్యక్తిని పీడిస్తేనే అమ్మో చచ్చిపోతాం అనుకుంటారు. అలాంటిది 2,000 దయ్యాలు ఒక వ్యక్తిని పీడిస్తానే అంటే ఒక దెయ్యం అంటది నాకు అదుబట్టికి రాయాలంటది.
ఒక దైవం అంటది నాకు ఇదే అని అంటది, ఒక దైవం అంటది ఎదుకోనంటది, ఒక దైవం అంటది నీ బుర్ర నెలకేసి కొట్టుకు అంటది, ఒక దైవం అంటది నువ్వు ఆకాశం ఎక్కిగిరి అంటది, ఒక దైవం అంటది నువ్వు సముద్రంలో పోవడం అంటది, ఒక దైవం అంటది మురికాళ్ళ అంటది, ఒక దైవం అంటది నువ్వు ఆ పంచే ఈ పంచే అని చెప్పి అంటున్నప్పుడు వీడు తన శరీరాలంతటినీ పాడు చేసుకుంటున్నాడట. చేతులకి ఎవడైనా బండిలు కట్టి, చేతులకి ఎవడైనా తాళ్ళు కట్టి వాడిని సదుంచేద్దాం, వాడికి వాడిని ఆపదోమరాని ప్రయత్నం చేస్తే ఇలా తోసుకుంటున్నాడంట. వాడికి చేతులు కట్టిన బండలు ఇనప బండల్ని ఇలా తిట్టినీళ్ళుగా చేసుకుంటున్నాడంట. చాలా క్లియర్గా రాయబడి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. రాళ్ళతో తలను కొట్టుకుంటున్నాడంట. ఎలా కొట్టుకున్నాడు? రాళ్ళతోని తలను రక్తం కారుతా ఉందంట. చూడడానికి చాలా నల క్రాఫ్ట్ దూకులు ఉంటాడు అనుకుంటారా? కాదు, పిచ్చోళ్ళగా తలలు తల తను ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. జుత్తు పెంచుకొని బికారంలో ఉన్నాడు. ఎవడు వాడిని చూడడానికి ఇష్టపడ్డు? అరే దాడు వచ్చాడు అంటే చచ్చిపోతాం రా, వాడు రాకూడదు. ఇంటి వాళ్ళ తల్లి ఏంటి, తన భార్య ఏంటి, తన పిల్లలు ఏంటి, అరే మా నాన్నే కాదు పిచ్చోడాడు, అంతేకాదు దయ్యాలు పెట్టినాడు మా ఇంటికి రాకూడదు అని చెప్పి వాడిని వెలివేశారు. వాడు ఎక్కడో సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడంట, పిచ్చి అరుపులు అరుస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని భయంకరంగా వాడు గడుపుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గలీలయ సముద్రాన్ని దాటి ఇద్దరికి వచ్చి ఆయన యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ యొక్క దేవుని పట్టిన వాడు సర్వోన్నతమైన దేవుని కుమారుడు నాతో నీకేమే అని పెద్ద కేకలు వేసి అడిశాడు అంట. పెద్దలు కేకలు వేసి అరుస్తూ అంటుంటే యేసుక్రీస్తు వారు అంటారు, నీ పేరేంటయ్యా అని అంటే, నేను సేమ, మేము సేమ, మేము అనేకులమి, ఏమి నాలో నీ దయ్యాలను వెళ్ళగూడదాం అనుకుంటున్నావా అని గట్టిగా బేకరీగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు గట్టిగా ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు వెంటనే ఆ దయ్యములన్నీ పందులలోకి వెళ్ళిపోయినట్లు మనం దేవుని వాక్యాలను గమనిస్తూ ఉంటాం. ఏంటంటే దయ్యాల గురించి చెప్పడానికి వచ్చారా అని అనుకుంటున్నారా? ఆలోచించేయండి, ఈ రోజున మానవులు పట్టిన దయ్యాలు అలాంటివే. తాగుడు దయ్యం, విభచార దయ్యం, ఇవి ఏమంటారా? కుటుంబంలో అసమాధానం లేని పరిస్థితి, భార్య భర్తలు కొట్టుకునే పరిస్థితి, పిల్లల జీవితంలో పిచ్చి ఆలోచనలు, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అనుకుంటే పాడు చేసుకునే పనులు, ఇవి దెయ్యాలు కాదా? దెయ్యాలనే బాగానే ఉంటాయేమో, అంతకంటే మృగాల్లా తయారయ్యారు. ఎంత నాశనమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు సమాజంలో. వ్యక్తికి ఉండవలసిన విలువలు ఉండట్లేదు, నైతిక విలువలు చెల్లిపోయి ఎలా బ్రతకాలో బ్రతకట్లేదు. మనిషి మనిషిగా బ్రతకలేదు. బ్రతుకు చెప్తే ఎవరయ్యా నువ్వు అని అంటారు, ఏమయ్యా అలా చేస్తున్నావు అని అంటే నువ్వు నేను కన్నావా అని అంటాడు. దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? అందుకేనా అండి, నిష్టానుసారిగా బతకడానికి ఇచ్చాడా? నిష్టానుసారిగా మన జీవితాన్ని పాటు చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడా? దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకంలో పంపించాడు ఎందుకు తెలుసా? నువ్వు నేను బతుకుతున్న ఈ పాడు బతుకు నుంచి బాగు చేయటానికి, నువ్వు నేను మనం భరిస్తున్న ఈ అలవాట్ల నుంచి తప్పించబడాలంటే, పాపం మన జీవితాలను వేధిస్తుంటే ఈ పాపాన్ని మూలంగా మన జీవితాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాం కాబట్టే యేసుక్రీస్తు వారు తన కుమారుడు దైవ కుమారుడిగా యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. ఆయన మాత్రమే మనకి శరణం, ఆయన మాత్రమే మన బానిసత్వం నుంచి విడిపించగలడు, ఆయన మాత్రమే మన బంధకాల నుండి విడిపించగలడు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. దయ్యములతో పడుతున్న వాళ్ళ మీద కాదు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మీద కాదు, మారు మనసు లేక జీవితాన్ని కట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకే కాదు, అనేక జీవితాలు ఆయన కట్టాడు. తన నోటి మాట చేత మాట్లాడినప్పుడు హృదయాలు బాగుపడ్డాయి, జీవితాలు అవి ఎంతో సంతోషంగా తమ కుటుంబాలని బాగు చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చేసేది, ఏం పని చేసేది? కుటుంబాలని కడతాడు, జీవితాన్ని కడతాడు, మంచి బ్రతుకు విధానాన్ని ఆయన చూపిస్తాడు, జీవన విధానాన్ని మార్చుతాడు. ప్రతి దాని వెనక అక్కడ నా ముందు ఇంకా 5 నిమిషాలు ఉంది, నేను టైం లెక్క పెడతాను. ప్రతి దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. మైక్ పట్ల మైక్ని ఎవరు కనిపెట్టాడు అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఒక కంపెనీ ఉన్నాడు కనిపెట్టాడు. సెల్ ఫోన్ ఎందుకు ఉంది అని ఆలోచన చేసినట్టు దాన్ని మాట్లాడడానికి ఉంది. ప్రతి దాని పట్ల ఒక ఉద్దేశం. ఈ టెంట్ ఎందుకు ఉంది అంటే అది మనం నేర్చుకోవడానికి ఉంది. బల్బ్ ఎందుకు ఉంది అంటే అది వెలిగించడానికి, వెలుగు మనకి చూపించడానికి ఉంది. ఈ సౌండ్ బాక్స్ ఎందుకుని అంటే శబ్దతరంగాలను బయటికి తీసుకెళ్ళాలనుకున్నాయి. నువ్వెందుకున్నావు? ఆలోచన చేసావా? దేవుడికి నీ పట్ల కూడా ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడిగా దేవుడు నిన్ను చేసి ఆయన నువ్వు ఆరాధించాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే దేవుడు జీవరాశుల్ని, ఈ సృష్టిని, ఈ ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలని, సకలం అన్నింటిని కూడా దేవుడు మన కోసం దేవుడు సృజించాడు. ఆయన మనం అనుభవించడానికి దేవుడు మనకిచ్చాడు. మానవుడు సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎంతో దూరం వెళ్ళిపోయాడు దేవుని నుండి. పాపం మానవుడి జీవితాన్ని అంత దూరం చేసింది. పాపం దేవుని నుంచి మానవుడిని చాలా దూరం పరిచింది.
దేవుడి పాపం నుండి అగాధంలో నుండి విడిపించడానికి ఆయన దైవ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి నీ కోసం నా కోసం ఆయన మన పాపం వల్ల వచ్చేది ఏం తెలుసా? మరణం. మనం పాపం చేయడాన్ని బట్టి మనకు దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసండి? మరణం. ఈ పాపాన్ని బట్టి మానవుడి జీవితంలో మరణం అనేది వచ్చింది. ఒకప్పుడు దేవుడు మానవుని తయారు చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. దేవుడి నుంచి దూరం అయిపోవడాన్ని బట్టి, పాపం చేయడాన్ని బట్టి మానవుడి జీవితంలో వాళ్ళ వయసు తగ్గుతూ వచ్చింది. మరణం అనేది సంప్రమిస్తూ వచ్చింది. మానవుని దినాలు లెక్క పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. ముగించిపోతా ఉన్నాను, నేను ముగించిపోతా ఉన్నాను ఆలోచించేయండి. ఈ దెయ్యములతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు గద్దించిగా దెయ్యములన్నీ కూడా పందులలోకి వెళ్ళిపోయి పందులకి వెళ్ళి అవి చనిపోయినాయి. అంతేకాదు, ఆలోచన చేయండి, పందులు చనిపోతే పందులు కాపర్లు వచ్చారంట. వచ్చి ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు అరే అన్ని సంవత్సరాల నుంచి స్వస్థచితుడై స్వస్థత లేక జీవితంలో దెయ్యాల చేత వేధిం పెడితే కుటుంబానికి దూరంగా ఎంత దౌర్భాగ్యం బతి బతుకుతున్నాడు, వాడు బాగుపడ్డాడు రా అని అంటే ఎవరికి సంతోషం లేదు కానీ అరే పందులు పోయిన లేస్తున్నానంట. నువ్వు బాగుపడితే నీ పక్కోడికి అదే ఎడుపు. నీ జీవితం బాగుపడుతుందని అంటే ఎవరికి, అరే బాగుపడేది అంటే ఎవరికి ఉండదు. అది ఎందుకు చేయలేదు అలాగా? వాడు ఈ పని ఎందుకు చేయలేదు? అలా మోసం చేయొచ్చు కదా, ఇలా తాగొచ్చు కదా, ఇలా తిరగొచ్చు కదా అని అంటే చాలా మంది స్నేహితులు ఉంటారు. వాడు బాగుపడ్డాడు అంటే మాత్రం అచ్చా ఒప్పుకోరు, వాడిని విధానాన్ని గమనించరు, వాడిని వదిలేసేస్తారు, విలువేసేస్తారు. ఈ రోజున మానవుడి పరిస్థితి అదే. లోక మానవుడిని మానవుడి జీవితానికి వ్యతిరేకంత తన సెల్ఫ్ తన కోరికని తన ఇష్టానుసారాన్ని జీవితాన్ని బతుకుని అనిపిస్తా ఉన్నాడు. కానీ దేవుని ఉద్దేశాన్ని దేవుని ఆలోచనలు ఎరిగేవాడు ఎవడున్నాడు? దేవునికి తలంపుల్ని తెలుసుకునేవాడు ఎవడున్నాడు? అందుకే దేవుడు తన తానేగా పరిచయం చేసుకోవచ్చు వచ్చింది. నా మాటలు ముగిస్తున్నాను. మానవుడు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి కాబట్టి దేవుడే దిగి వచ్చి తను తానుగా పరిచయం చేసుకుంటేనే కానీ మనం ఎవరో అనేది మనకు అర్థం కాదు. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుకి ఆరాధన, క్రీస్తుకి ఆరాధన. ఈ క్రిస్మస్ మనకి ఏం చేసింది అని అంటే యేసు క్రీస్తు వారు దైవ మానవుడిగా ఈ భూమికి దిగి వచ్చాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసు మన కోసం అనుగ్రహింపబడ్డాడు. అయితే ఈ దినాన మనం చేయవలసిన పని ఏంటంటే, ఓ యేసు క్రీస్తు ప్రభువా, నా పాపం నిమిత్తం నువ్వు సిలువలో నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం నువ్వు జన్మించావు, పవిత్రమైన రక్తాన్ని కాచావు, నా పాపం క్షమించవా అయ్యా, నా హృదయాన్ని మార్చవా, నా జీవితంలోనికి రావా అని యేసయ్యని ఒక మాట అడిగితే యేసు క్రీస్తు అనే జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతాం.